గౌరవనీయులు పెద్దలు మరి శాసన మండలి మాజీ సభ్యులు రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పెద్దలు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర యువజన విభాగం మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కర్ణే ప్రభాకర్ గారు గౌరవ పెద్దలు మీ అందరికీ సుపరిచితులు మీ అందరికీ ఆప్తులు ఆనాడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో కీలకంగా పనిచేసిన ఈరోజు రాష్ట్ర టాడీ ట్యాపర్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహారం చేస్తున్న గౌరవ శ్రీ పల్లె రవికుమార్ గారు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు శోభన్ రెడ్డి గారు బద్దం భాస్కర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇద్దరు పెళ్లి కొడుకులు ఉన్నారు ఒక పెళ్లి కొడుకు తిరిగి పునరాగమనం వారికి తిరిగి ఇంటికి వస్తున్నారు వారికి హృదయపూర్వకంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరొక అన్న ఆయనకు కూడా కొత్త ఏం కాదు భవన్ కొత్త కావచ్చు కానీ కాకపోతే రాజకీయాలు కొత్త కావచ్చు కానీ ఉద్యమం కొత్త కాదు ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించడం కొత్త కాదు సోదరులు మామిళ్ళ రాజేందర్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అనందరి తరఫున తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ స్వాగతం వేదిక మీద మీకు ఒక అరుదైన దృశ్యం కనబడుతుంటుంది ఈ వేదిక మీరు చూస్తే ఈరోజు ఒకవైపు బాలకృష్ణారెడ్డి గారు అన్నాడు మా రాజవర్ధన్ రెడ్డి అన్న కూడా చూస్తూ ఉన్నాడు రాజవర్ధన్ అన్న భాస్కర్ అన్న అందరూ ఆనాడు భువనగిరిలో అప్పుడు శేఖర్ లేకుండే శేఖర్ లేనప్పుడు మీరే నడిపింది మీరే ముందుకు తీసుకొని పోయింది నేను శేఖర్ అన్న కూడా ఆయన ముఖం మీద చెప్పిన నేను ఆ రోజు బాలకృష్ణ అన్న తొందరపడి పోకపోతే ఇలా నువ్వు ఉండకపోతుండవు అని కూడా చెప్పిన చెప్పినా లేదా నువ్వే తొందరపడ్డావు అని కూడా చెప్పిన నేను సరే ఏదేమైతేనే 14 ఏళ్ళు వనవాసం 2009లో వెయిండు పొద్దున దారి తప్పిపోయిన మన కొడుకు ఇంటికి సాయంత్రం వస్తే ఎట్లుంటుందో ఇలా అటు ఇటు తిరిగినా మళ్ళీ ఆఖరికి ఇంటికే వచ్చినందుకు బాలకృష్ణారెడ్డి అన్నకు హృదయపూర్వకంగా స్వాగతం చాలా సందర్భాల్లో కలిసి పనిచేసినాం ఆనాడు కష్టంలో కలిసి ఉన్నాం పార్టీ అధికారంలో లేనప్పుడు యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు శత్రువులు అరివీర భయంకరంగా కనిపడ్డప్పుడు కూడా బెదరలేదు తొనకలేదు కేసీఆర్ ఏ మాట చెప్తే అన్నాడు కర్ణ ప్రభాకర్ గారు కానీ బాలకృష్ణరెడ్డి గారు కానీ మేమందరం కానీ ఎవరికి వాళ్ళు పనిచేసినాం అరుదైన దృశ్యం అని ఎందుకన్నా అంటే ఒక మాజీ యువజన విభాగం అధ్యక్షుడు ఇక్కడున్నాడు ఒక ఫస్ట్ యువజన విభాగం అధ్యక్షుడు అక్కడున్నాడు జర్నలిస్ట్ నాయకుడు ఇక్కడున్నాడు దివ్యాంగుల నాయకుడు అక్కడున్నాడు కార్మిక విభాగం నాయకుడు అక్కడున్నాడు టీఎన్జిఓ నాయకుడు ఇక్కడున్నాడు మొత్తం అన్ని విభాగాలు కవర్ అయినాయి దాదాపుగా కార్మిక దివ్యాంగులు ఉద్యోగులు రెండు యువజన విభాగాలకి మా సీనన్న అయితే మొదటికెళ్ళి ఇక్కడనే కనిపెట్టుకుని ఉన్న నాయకుడు కాబట్టి ఇంతమంది ఒకే వేదిక మీదే తిరిగి ఇప్పుడే బాలకృష్ణరెడ్డి గారు చెప్పినట్టు కలిసికట్టుగా మళ్ళీ ఉద్యమకారులందరూ సొంత గూటికే చేరుతూ ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్టు మళ్ళీ ఒకసారి అందరం కూడా కలిసికట్టుగా సర్వశక్తులు వడ్డి కొట్టడాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఈయనగాచి నక్కల పాలు చేయొద్దన్నాడు బాలకృష్ణారెడ్డి అన్న వాస్తవం ఇవాళ కొన్ని గద్దలు తోడేళ్ళు నక్కలు ఎదురు చూస్తున్నాయి కష్టపడి తెచ్చిన ఈ తెలంగాణను మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆశ్చర్యం ఏమంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ఏర్పాటు వద్దు రాష్ట్రం ఏర్పాటు జరిగితే వచ్చేదేంది మనకు పరిపాలించే తెలివి లేదు అని వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం కొన్ని వింటే నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నో మొన్నో అమరవీరుల స్థూపం కాడికి పోదాం మద్యం వంచను పైసలు వంచను అని ఒట్టేస్తావా కేసీఆర్ అమరవీరుల స్థూపం కాడికి వస్తావా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎవరు ఈ రేవంత్ రెడ్డి రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తారంట అది కూడా ఆయన గజుడిగా కథ అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు ఇంకొకటి ఇంకా విచిత్రం ఎక్కడ అమరవీరుల స్థూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం అమరవీరులు చేసింది ఎవరండి అసలు ఆ పిల్లల సావులకు కారణమెవరు నేను అంటలేని ఈ మాట స్వయానా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు సోనియా గాంధీ దేవత కాదు 100ల మంది ప్రాణాలు తీసిన బలిదేవత బలిగొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి
ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో, హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది. నిజంగా అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన, కలికాలంలోకి ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, చావాలా, అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కనబడ్డ తెగువ తెగింపు మనం ఎక్కడో కొంత ఈ మధ్యన మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న ప్రధానమంత్రి, ఏమన్నాడు ఆయన, ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు ఆనాడు, నిజాం కబంద హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు, ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు అని మాట్లాడతాడు. ఎవరు, గౌరవనీయులు అబ్రహం గారికి స్వాగతం అని అలంపూర్ ఎమ్మెల్యే గారికి. నరేంద్ర మోడీ వచ్చి గుజరాత్ ఆయన వచ్చి దండయాత్ర చేసినట్టు తెలంగాణ అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద ఆయన అంటాడు, ఒక గుజరాతీ విడుదల చేసిండు మిమ్మల్ని ఆనాడు, మరొక గుజరాతీ వచ్చి ఇలా విడుదల చేస్తాడు, మీరు ఈనాడు మళ్ళీ మాతో ఉండండి అని ఆయన హుంకరిస్తాడు. ఇక ఇంకొక ఆయన నిన్న బాధాకరం, ఆయన అంటాడు కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక తింటుండే. మనమాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నమాట ప్రసాదం లెక్క. మర్యాదకి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక్క మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలనా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చం వేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడక తింటుండే అని మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద మళ్ళొకసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగువలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా, లేదా ఇవాళ మామిళ్ళ రాజేందర్లాగా జిట్టా బాలకృష్ణారెడ్డిలాగా తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి, ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ 9.5 ఏళ్లలో? ఒక నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోండి. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ బీజేపీ, టీబీజేపీ, టీపీసీసీ, ఈ రెండు పేర్లు ఉంటుండేనా అసలు? టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే అసలు ఆ టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని జాతీయ రాజకీయాల మీద ఒక అనివార్యత సృష్టించకపోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనివార్యంగా మద్దతు చెప్పని పరిస్థితి కల్పించకపోతే తెలంగాణ ప్రజలు ఇవాళ టీపీసీసీ, టీబీజేపీ ఉంటుండేనా? రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉంటుండేనా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు, కానీ వాస్తవమేంది? తెలంగాణ ఉద్యమమే లేకపోతే, కేసీఆర్ నాయకత్వమే లేకపోతే వీళ్ళ పదవులు ఎక్కడ చేస్తారు? వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏమేమి జరిగింది? సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు జరుగుతున్నమాట వాస్తవం కాదా? ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్కటి కేసీఆర్ చేతులు ఉంది. 27 రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ చేతులనే ఉన్నాయి కదా దాదాపుగా. మరి తెలంగాణ కంటే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఒకటన చూపెట్టగలుగుతాడా నరేంద్ర మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ? ఇది మనం సాధించిన విజయం కాదా? మనం సాధించిన పురోగతి కాదా? 3,17,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణ నిలబడితే ఇలా వాడెవడో వచ్చి బిచ్చమేసినట్టు, వీడెవడో వచ్చి మనం నడిపించినట్టు డైలాగులు కొడితే ఇది మనల్ని కించపరచడం కాదా? ఆలోచించండి. నేను వాడు వీడు అంటున్నాను అనుకోకండి, తెలంగాణ వాడుక భాష మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడతలేను. ఎంత అజ్ఞానులు అంటే మాట్లాడేవాళ్ళు, ఎంత అహంకారులు అంటే మోడీ గారు వస్తారు, ఆయన వచ్చి నువ్వు కాంగ్రెస్కు బీటీం అంటాడు, నువ్వు కాంగ్రెస్కు బీటీము, కాంగ్రెస్కు కర్ణాటకలో కేసీఆర్ పైసలు పంపిండు అని ఆయన వచ్చి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఈయననేమో మీరు బీజేపీకి బీటీం అంటాడు, బీజేపీకి వత్తాసు వలుకుతున్నారు, బీజేపీకి బీటీం అంటాడు. అయ్యా మేము ఎవల బీటీము కాదు, మేము తెలంగాణ ప్రజల ఏ టీము, తెలంగాణ ప్రజలకు అవ్వల దర్జా టీము మేము, మాకు ఎవడికో గులాంగా ఉండే అవకాశం అవసరం మాకు లేదు,
నీకుండవచ్చుగాక మాకు అట్లాంటి అలవాట్లు లేవు అయినా నాకు తెలవక అడుగుతా పార్లమెంటులో కౌగులించుకుంటారు పార్లమెంటులో కన్ను గీడతారు ఒకల మీద వాడు ఒకలు అలమిచ్చుకుంటారు ఒకల ప్రేమలు పడతారు అక్కడనేమో బయటకు వచ్చేమో వాడి బీటీము వీడి బీటీము అని మళ్ళీ మనం తిడతారు ఒకరినొకరు కౌగులించుకోలేదా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కన్ను గీటుకోలేదా కరీంనగర్లో నిజామాబాద్లో కలిసి పనిచేయలేదా మణికొండలో అదేవిధంగా మక్తల్లో కలిసి మున్సిపాలిటీలు గెలుచుకోలేదా బీజేపీ కాంగ్రెస్సు ఇవాళ మళ్ళీ వచ్చి ఇక్కడ మంచిగా చాలా పుణ్యాత్ములాగా మాట్లాడితే ఎవడు నమ్మాలా అందుకే నేను అనేది నిజంగా మనకంటే కూడా బాగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి సోనియమ్మను బలిదేవత అన్నాడు రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు నేను అంటలేను సుమా మళ్ళా కెమెరాలు మళ్ళీ వీరు కట్ చేసి చూపెట్టారు నేను అంటలేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన సెలవిచ్చిండు రాహుల్ గాంధీ అనేవాడు ముద్దపప్పు ఉత్తపప్పు కాదు దాల్ తడక అన్నాడు ఆయన దాల్ తడక అంటారా ముద్దపప్పు అంటే ఏంది నాకు హిందీ పెద్దగా రాదు ఏదో కానీ మొత్తానికైతే పప్పు అన్నాడు దాల్ మఖనియా దాల్ తడక లూజ్ అట దాల్ మఖనీ అట సరే అదేదో నేనేమంటున్నా నేనల్లే నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి ఆ రోజు ముద్దపప్పు అన్నాడు ఇప్పుడు నిప్పయిండట ఆ రోజు బలిదేవత ఇలా కాళీదేవత అయిందట రేవంత్ రెడ్డికి అంటే నీ అవసరాని కోసం నువ్వు కండువ మారువంగానే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు మేము కూడా నియమడ మారన్నా మేము కూడా నియమడ వారస మార్చుకోవాలని అయింది నువ్వు చెప్పింది ఒరిజినల్గా చెప్పిందే కరెక్టు వందల మందిని చంపింది కాంగ్రెస్ 1956లో ఇష్టం లేని పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసిందే కాంగ్రెస్ మన కొంప ఉచ్చుకున్నదే కాంగ్రెస్ 68లో 370 మంది పిల్లల్ని చంపింది మళ్ళొక్కసారి కాంగ్రెస్ 1971లో 11 మందిని గెలిపించుకుంటే పార్లమెంటు సభ్యులను తెలంగాణ ప్రజా సమితి అన్నాడు మరి చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు మదన్ మోహన్ గారు గెలిపించుకుంటే వాళ్ళందరినీ గొర్రెల లెక్క గొంతుకపోయి అన్నాడు తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది కాంగ్రెసు మళ్ళీ అన్నాడు 1971 నుంచి 2001 వరకు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు బుద్ధిజీవులు విద్యావంతులు ఉద్యమాన్ని సజీవంగా నిలిపితే ఆ చీకట్లో చిరుదుపాన్ని పట్టుకొని కేసీఆర్ గారు 2001లో బయలుదేరి ఉద్యమాన్ని మొత్తం విస్తృతం చేసి 2004 వరకే మీకు ఒక అనివార్యత సృష్టిస్తే 2004 వరకే మీరు కనుక తెలంగాణ ఇవ్వకపోతే సస్తరు అనే అనివార్యత సృష్టిస్తే ఆనాడు 2004లో విధి లేక మనతో జతగట్టింది కాంగ్రెసు 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన మాట తప్పి మళ్ళీ 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెస్. ఇది వాస్తవాలు కాదా? సోనియా గాంధీ బలిదేవత అంటే తప్ప. ఇవాళ ఈ మాటను మనం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఇవాళ ఢిల్లీ గులాంలు అయిపోయినారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి మన ఇంట్లో ఆడపిల్లకే అంత ఆలోచన, ఒకవేళ వేరే చేతులు పెట్టేటప్పుడు అంత ఆలోచన చేస్తే మనం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టేటప్పుడు ఆలోచన చేయాలన్నా వద్దా? ఎవడు పడతాం అని చేతికి అప్పయ్యేద్దామా? ఒకడేమో ఓటుకున్నాడు దొంగ, వాడు కాసుకొని ఉన్నాడు. ఇక కాంగ్రెస్లో గమ్మత్ ఏంటంటే నేను చూసిన జానారెడ్డి సాబ్ కూడా ఇవాళ మళ్ళా మాట్లాడతాడు. కాంగ్రెస్కు 5-6 ముఖ్యమంత్రులు అయితే దొరికినరు, కానీ ఓటర్లు దొరకలేరు. ఓటర్లు దొరకలేరు కాంగ్రెస్, కానీ ముఖ్యమంత్రులు దొరికినరు. 5-6 రెడీగా ఉన్నారు. నేనంటే నేనని కుస్తీలు పెడతాను. జానారెడ్డి సాబ్ చెప్తూనే ఉన్నాడు పదవులు ఎన్నడా కలొచ్చిందా పదవులు, నేను పదవులు ఎంబడి ఎన్నడు ఓలే నా ఎంబడిని పదవులు ఉరుక్కుంటూ వస్తాయి, రేపటి రోజు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు. ఇక పాపం చాలామంది ఉన్నారు, ఇళ్ళకు సున్నాలు వేసుకున్నారు, కొత్త అంగిలు కుట్టించుకున్న వాళ్ళు. కరెక్ట్గా 5 ఏళ్ల కింద ఇదే సినిమా ఉండే, నేను ఆ రోజు కూడా అదే అనుకున్నా. అప్పుడు ఉత్తమన్ను ఉండే, పాపం ఉత్తమన్నేమో భీష్మ ప్రతిజ్ఞ చేసిండు, నేను గడ్డమేది అన్నాడు, అట్లే మిగిలిపోయాడు పాపం. పెరిగి పెరిగి ఎక్కడ ఆయన బాబాలేక అవుతాడేమో అనుకున్నా, కానీ అట్లే కాదు, ట్రిమ్ చేసుకుంటున్నాడు, స్మార్ట్గా తిరుగుతున్నాడు అనుకో. కాబట్టి గడ్డం దిగి అన్నాడు పాపం, గడ్డంతోనే మిగిలిపోయింది. ఇక ఇప్పుడున్న ఆయన సున్నాలు వేసుకున్న వాళ్ళు, కొత్త లాల్చి పైదామలు గుట్టించుకున్న వాళ్ళు, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఆగమాగం అవుతున్న వాళ్ళు, మీరు ఎవ్వరు అంది పెట్టుకోకుండ్రి. మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు. ఇవాళ మా ఉద్యమ నాయకుల కలయికతో మరింత బలోపేతమైన భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ.